ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోవడం వల్ల ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వంలో విద్య ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు పొందలేకపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా వీరిని కేంద్ర జాబితాలో చేర్పించేందుకు చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు బీజేపీతో సంసారం చేశారు. ఇద్దరు ఎంపీలను చంద్రబాబు నాయుడు గారు ఎంపీలను బీజేపీలతో బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పెట్టాడు. 4 సంవత్సరాలు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు గాంతలు కాస్తా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే వాటికి సంబంధించి ఉద్యోగాలు విద్యా రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వానికి నోటిఫై చేసే వాటిలో లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అద్వానమైన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చిత్తశుద్ధి లేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెబుతా. రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కన తెలంగాణ రాష్ట్రంలో 32 కులాలను తెలంగాణ బీసీ జాబితాలో వాళ్ళు గుర్తించలేదు అని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్చే కార్యక్రమం చేయమని చెప్పి చాలామంది నన్ను పాదయాత్రలు అడిగారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను మీ అందరి తరఫున, 4 సంవత్సరాలు దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి శాలువాలు కప్పి కేసీఆర్ గారికి భోజనం పెట్టాడు. కానీ అప్పుడు కేసీఆర్ గారికి ఈ 32 బీసీ కులాల గురించి చెప్పాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కనే ఉంది. హరికృష్ణ చనిపోయినప్పుడు హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని కేటీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడతాడు. కానీ 32 కులాలు బీసీ కులాలు తెలంగాణలో ఇవాళ బీసీ జాబితాలో లేవు, వాటిని చేర్చండి అని మాత్రం చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు అన్నది ఒక్కసారి ఆయన చిత్తశుద్ధిని చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఈ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను.